తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు సీనియర్ పార్టీ నాయకులకు సత్కారాలు చేశారు. నిరుపేద రోగులకు మందులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ, జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారం చేపట్టడం అంతే ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు, ఇందుకు వారు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాకినాడ రూరల్లో కూటమి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్య తో ప్రజాసేవలో తరించాలని, అభివృద్ధి చెందాలని ఆలయాల్లో పూజలు జరిపారు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లబద్దుల అప్పారావు, బచ్చా కామేశ్వరరావు, దేవు వెంకన్న, అనిశెట్టి గంగాధర్, హౌజు నెహ్రూ, మట్టా ప్రకాష్ గౌడ్, కొండా వినాయక్, గుబ్బల బాల, రాజేష్, గగ్గుల బాబురావు, గుల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం అలా క్లీన్ తిన్నాయి.